బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది లాలూ సత్యమణి రబ్రీదేవి ఇళ్లు సహా ఢిల్లీ బీహార్లోని మొత్తం పదిహేడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు రెండు నాలుగు నుంచి రెండు తొమ్మిది వరకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసం సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆశాబోహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా కలాలపై మరో కేసు నమోదు చేసిన సిబిఐ ఇప్పుడు ఆయన నివాసాలపై దాడులు చేసింది